చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడలు ఊహించడం కష్టం. రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతో దూరదృష్టితో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి నందమూరి వారి ఆడబిడ్డను రంగంలో దింపనున్నారాయన. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంపై నందమూరి కుటుంబ సభ్యులతో మాటామంతి జరిపారు. హరికృష్ణ కుమారులు ఇద్దరిని ఒప్పించే బాధ్యత వారి బాబాయి హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు అప్పగించారట. హరికృష్ణ కుటుంబంపై చంద్రబాబు ఎందుకు ఇంతగా ప్రేమ చూపుతున్నారనే అంశం వారి బంధువర్గాల్లోనే చర్చగా మారింది. హరికృష్ణ తన చివరి రోజుల్లో చంద్రబాబు అంత సఖ్యతగా లేరంటారు. అనుకోని విధంగా జరిగిన హరికృష్ణ కారు సంఘటన అందరినీ కలిచివేసింది. ఆయన అంత్యమయాత్రకు తెలంగాణలో అభిమానులు విశేషంగా వచ్చారు. అందుకే హరికృష్ణ రెండో కుమారుడు కళ్యాణ్ రామ్ను రాజకీయాలకు తీసుకొచ్చే ఆలోచన చేశారు చంద్రబాబు. సేర్లింగంపల్లి నుంచి పోటీకి దింపాలని భావించిన కళ్యాణ్ రామ్ ఇందుకు సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మరికొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా సినిమాలోనే ఉండాలని చెప్పారట. ఎలాగైనా హరికృష్ణ కుటుంబాన్ని రాజకీయాల్లో తెలుగుదేశం తరఫున యాక్టివ్గా ఉంచితే అది తెలంగాణతో పాటు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి రాజకీయంగా లాభిస్తుందనేది చంద్రబాబు ఆలోచనట. అందుకే హరికృష్ణ కుమారులిద్దరికి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి హరికృష్ణ కుమార్తె సుహాసిని నొప్పించే పని చేశారట. హరికృష్ణకు ప్రజాభిమానం ఎక్కువ. అందుకే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని చట్టసభలో పంపితే తనపై పడ్డ ఒక అపవాదు కూడా తొలగిపోతుందనేటువంటి భావించాడట చంద్రబాబు. అందుకే సుహాసిని కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పరిలోకి దింపాలని భావించారు. వాస్తవంగా జూబ్లీ హిల్స్ టికెట్ను ఇచ్చేందుకు మొగ్గు చూపినా అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సుహాసిని కూకట్పల్లి నుంచే పోటీ నిలిపి గెలిపించుకుని అసెంబ్లీకి పంపితే రాబోయే కాలంలో పార్టీకి ప్రయోజనకరం అవుతుందని భావిస్తున్నారు. హరికృష్ణ విషయంలో తాను పట్టించుకోలేదని అన్యాయం చేశారని ఎవరూ అనుకునేటువంటి అవకాశం ఉండకూడదనే చంద్రబాబు భావనట. ఈ కారణంగానే హరికృష్ణ కుమార్తెను తెలంగాణ ఎన్నికల బరిలో నిలపాలనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి. ముఖ్యంగా హరికృష్ణ సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రభావం కూడా వారిపైన ఉంటుంది. అదే ఇప్పుడు ఉత్కంఠను పెంచుతుంది.